జాకీర్ నాయక్ ఇండియాకి ఎప్పటినుండో వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ఒక డాక్టర్. డాక్టర్ అని చెప్పే బదులు ప్రజల ప్రాణాలు కాపాడే వృత్తిని తీసుకుని అదే ప్రజలు తన మతాన్ని ఫాలో అవ్వట్లేదని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసి ఇండైరెక్ట్ గా ఎంతో మంది తీవ్రవాదులుగా మారడానికి కారణమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇతనికి పీస్ అనే ఒక టీవీ ఛానల్ ఉంది, అందులో ఎక్కువగా ప్రసంగాలు ఇస్తూ ఉంటాడు. అయితే 2006లో ముంబై ట్రైన్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన రాహిల్ షేక్ అనే తీవ్రవాది ఈ జాకీర్ నాయక్ పెట్టిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ లో వాలంటీర్ గా పనిచేసేవాడు. అంతేకాదు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, సింపుల్ గా చెప్తే ISIS అనే తీవ్రవాద సంస్థ ప్రపంచంలో ఎంత పెద్ద మారణహోమాలు చేసిందో మనకు తెలుసు. అలాంటి సంస్థకి ప్రతి చోట అనుచరులు ఉన్నారు. అలాగే మన హైదరాబాద్ లో దీనికి లీడర్ మొహమ్మద్ ఇబ్రాహిం. అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు వీన్ని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసినప్పుడు తెలిసిందేంటంటే మన హైదరాబాద్ ని ఒక ఇస్లామిక్ స్టేట్ గా మార్చి ఇక్కడ షరియా చట్టాలను తీసుకురావడమే వాళ్ళ లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. అయితే దానికి జాకీర్ నాయక్ స్పీచ్ లు విని ఇన్స్పైర్ అయ్యి అందులో జాయిన్ అయ్యాను అని చెప్పాడు. అలాగే 2016 బంగ్లాదేశ్ లోని ఢాకాలో 5 వ్యక్తులు ఒకేసారి అక్కడున్న బేకరీలోకి చొరబడి గన్స్ అండ్ బాంబ్స్ తో అతి కిరాతకంగా ప్రజల మీద ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు. అందులో 29 మంది చనిపోతే దాంట్లో 17 మంది విదేశీయులుంటే పోలీస్ ఆఫీసర్స్ తో సహా 3 లోకల్స్ చనిపోయారు. అయితే కాల్పులు జరిపిన తీవ్రవాదుల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటపడిన నిజం ఏంటంటే ఆ తీవ్రవాదులు ఫేస్బుక్ లో జాకీర్ నాయక్ పేజ్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ అతని స్పీచ్ వింటూ ప్రభావితం అయ్యి ఇదంతా చేశారు అని తెలిసింది. సో దీన్ని బట్టి జాకీర్ నాయక్ ఎంత ప్రమాదకరమైన స్పీచ్లు ఇస్తుంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇతను నడిపిస్తున్న పీస్ టీవీని మన ఇండియాలోనే కాదు బంగ్లాదేశ్, శ్రీలంక, యూరోప్ లో కూడా బ్యాన్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే హుస్సేన్ టైగర్స్ అనబడే ఒక షియా ముస్లిం గ్రూప్ వాళ్ళు జాకీర్ నాయక్ మీద 15 లక్షలకు బౌంటీ పెట్టారు. అంటే అతన్ని చంపిన వాళ్ళకి 15 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు. అలాగే ఒసామా బిన్ లాడెన్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడినందుకు 2008లో లక్నోకి చెందిన ఇస్లామిక్ స్కాలర్స్ జాకీర్ నాయక్ మీద వ్యతిరేకంగా ఫత్వాని జారీ చేశారు. ఎందుకంటే జాకీర్ నాయక్ కేవలం మిగతా మతాల మీద మాత్రమే కాకుండా తన సొంత మతంలోని షియాలను ఉద్దేశించి కూడా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటాడు, సున్ని ముస్లింలను రెచ్చగొడుతుంటాడు. అండ్ మనందరికీ తెలుసు ఒక గన్ను కంటే 1000 రెట్లు పవర్ ఒక పెన్నుకు మాత్రమే ఉంటుంది అని. అంటే ఒక పవర్ఫుల్ స్పీచ్ తో కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేయొచ్చు. కాకపోతే వాళ్ళని ప్రభావితం చేసి శాంతి వైపుకు తీసుకెళ్తున్నామా లేదా వేరే మతాల మీదకి ఉసుగొల్పుతున్నామా అనేది ఇక్కడ జాకీర్ నాయక్ ని ప్రమాదకరమైన స్కాలర్ గా మార్చుతుంది. మన ఇండియాలో ఉన్న డెమోక్రసీతో ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫైనాన్షియల్ గ్రోత్ వైపుకు వెళ్తున్న మన ఇండియాలోని ముస్లింలను అనవసరంగా రెచ్చగొట్టి వాళ్ళను తీవ్రవాదులుగా మారుస్తున్నాడు అని కొంతమంది ఇండియన్ ముస్లింస్ అతన్ని వ్యతిరేకించారు. ఇలాంటి చాలా అలిగేషన్స్ తో పాటు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి 50 లక్షలు డొనేట్ చేసి చాలా ఎలిగేషన్స్ నుండి తప్పించుకోవాలి అనుకున్నాడు. దానికి కూడా మనీ లాండరింగ్ కేసులో ఇండియా నుండి తప్పించుకుని మలేషియాకి పారిపోయాడు. అక్కడ పర్మనెంట్ సిటిజన్షిప్ కూడా తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ జాకీర్ నాయక్ మళ్ళీ ఇండియాలో లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఎందుకంటే రీసెంట్ గా చాలా కాలం నుండి చాప కింద నీరులా విస్తరిస్తున్న వక్ఫ్ బోర్డ్ అనేది ఇప్పటికే మన దేశంలో 9 లక్షల ఎకరాల భూమిని దేవుని పేరుతో ఆక్రమించుకుంది. దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ముస్లింలకు కూడా తెలిసేది కాదు, అంటే అంత సైలెంట్ గా పనిచేసుకునేది. సో వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న డిస్క్రిప్షన్ చెప్పుకుందాం. పూర్వకాలంలో ముస్లిం రాజులు వాళ్ళు యుద్ధాలు చేసి ఆక్రమించుకున్న భూములను దేవుడి కోసం దానంగా ఇచ్చేవారు. అయితే దానంగా ఎవరికి ఇచ్చేవారు? సో దేవుడికి ఇవ్వడం అంటే ఫిజికల్ గా దేవుడు వచ్చి తీసుకోడు కదా. సో రాజులు ఇచ్చిన భూములను మసీదులను కట్టుకోవడానికి ఇచ్చేవారు. కానీ 1000 ఎకరాల్లో మసీదులను కట్టారు కదా, సో మిగతా భూమిని మేనేజ్ చేయడానికి ఒక మేనేజ్మెంట్ వ్యవస్థ అనేది ఏర్పడింది. అది తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక గవర్నమెంట్ బాడీగా మారిపోయింది. కానీ దానికి ఎలాంటి పవర్స్ ఇచ్చారంటే స్వయంగా న్యాయస్థానాలు కూడా దాన్ని క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా చట్టాలు చేశారు. సో అంత పవర్ ఇచ్చినా సరే దాన్ని సరైన విధంగా వక్ఫ్ బోర్డు ఉపయోగించుకోలేదు. అంటే వాళ్ళ మతంలోనే పేదలకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయకపోగా వాళ్ళ నుండి దేవుడి పేరుతో భూములను దానంగా తీసుకుంటుంది. అలా తీసుకున్న భూములను మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది ఉండదు. దీంతో చాలా మంది పేద ముస్లింలు కూడా బాధపడుతున్నారు. అంటే కొంతమంది ఇల్లు కట్టుకుని ఉంటున్నా సరే అవసరానికి ఆ భూములను అమ్ముకోవడానికి కానీ దాని మీద లోన్స్ పొందడానికి కూడా ఎలాంటి వీలు లేకుండా ఈ బోర్డు అడ్డుకుంటుంది. కానీ రీసెంట్ గా ఈ వక్ఫ్ బోర్డు అనేది బీహార్ లోని పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో గోవిందపూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం పూర్తిగా వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుంది అని అక్కడ బోర్డు పెట్టారు. అంతేకాదు తమిళనాడులో ఉన్న ఒక విలేజ్ ని అండ్ అంబానీ ఇల్లుతో సహా చాలా టెంపుల్స్ ని, చార్మినార్, తాజ్మహల్ ఇలా ఎన్నో ప్రాంతాలను వక్ఫ్ బోర్డు తనదే అని క్లెయిమ్ చేస్తుంది. అయితే ఈ భూములతో మన ఇండియాలో మైనారిటీగా ఉంటున్న పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఎలాంటి సహాయం చేయకపోగా దానితో వచ్చిన ఆదాయాన్ని ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్న తీవ్రవాదులకు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సో ఒకప్పుడు హిందూ దేశమైన భారతదేశం
విషయంలో ఇప్పటికీ రాజ్యాంగం మీద రెస్పెక్ట్ తో పురాతన హిందూ దేవాలయ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. కానీ మైనారిటీగా ఉన్న ఇస్లాం అనేది మతం పేరుతో 900,000 ఎకరాలను సొంతం చేసుకోవడం అనేది ఇండియన్ డెమోక్రసీని మిస్యూజ్ చేసినట్టు అవుతుంది. 17వ శతాబ్దంలోనే ఫ్రెంచ్ రెవల్యూషన్ లో ప్రజలను మతం పేరుతో మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుండి ట్యాక్స్ వసూలు చేసిన క్రిస్టియానిటీ అక్కడ ఎలా అంతరించిపోయిందో మనకు తెలుసు. అయినా సరే ఇప్పుడు కూడా ఇండియాలోని ముస్లింలను మతం పేరుతో ప్రభావితం చేసి దేవుడి కోసం భూమిని దానం చేయిస్తూ మళ్లీ ఆ భూమిని పేదవాళ్ళకి ఇవ్వకుండా సొమ్ము చేసుకుంటున్న ఇలాంటి బోర్డుని, దాన్ని సపోర్ట్ చేస్తున్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని చట్టాన్ని సవరిస్తూ కొత్తగా అమెండ్మెంట్ బిల్ ని తీసుకురాబోతున్నారు. సో దీన్ని ఆపడానికి ఇప్పుడు ఈ జాకిర్ నాయక్ మలేషియా నుండి ఒక వీడియో రిలీజ్ చేసి ఇక్కడున్న ముస్లింలందరినీ భారతదేశానికి వ్యతిరేక శక్తులుగా మారుస్తున్నాడు, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయమని ముస్లింలకు పిలుపునిస్తున్నాడు. దాంతో ముస్లింలందరూ ఒక్కసారిగా మైక్లు స్పీకర్లు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ బిల్లును ఆమోదించాలా వద్దా అని ప్రభుత్వం ప్రజల నుండి ఒక అభిప్రాయ సేకరణ చేస్తుంది. దానికి ముస్లింలు మసీదులలో ఒకే దగ్గరికి చేరి పెద్ద ఎత్తున మెయిల్స్ పెడుతున్నారు. దానికోసం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అనేది ఒక క్యూఆర్ కోడ్ ని వాళ్ళకి ఇచ్చి మరీ చదువుకుని వారితో కూడా మెయిల్స్ పెట్టిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 3.5 కోట్లకు పైగా మెయిల్స్ పంపించి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరొకవైపు అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా మన భూములను, శ్మశానాలను, మసీదులను తీసుకుని భవిష్యత్తులో మనం చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి భూమి కూడా దొరకకుండా చేస్తుంది అని మోడీ గవర్నమెంట్ మీద తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు అంబానీ ఉన్న ఇల్లు దగ్గర ఒకప్పుడు ఖురాన్ చదివే వాళ్ళని, అందుకే అక్కడ అంత డబ్బు వచ్చి పడుతుందని చెప్తున్నాడు. కానీ ఈ బిల్లు వల్ల పేద ముస్లింలకు మేలు జరుగుతుంది అనే విషయం మర్చిపోతున్నాడు. ఎందుకంటే కొన్ని 1,000 కోట్ల ఆస్తి ఉన్న ఓవైసీ ఇప్పటి వరకు పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డు నుండి కొంత భూమిని కూడా ఇప్పించింది లేదు, అండ్ వాళ్ళని పట్టించుకున్నది కూడా లేదు. సో ముస్లింలు అంతలా టెన్షన్ పడేలా ఈ అమెండ్మెంట్ బిల్లు ఏముంది అని అనుకుంటాం. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఈ బిల్లు ప్రకారం వక్ఫ్ బోర్డుకి భూమి దానం చేయాలి అంటే దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. దాని మీద పూర్తి హక్కులు ఉన్నవాళ్ళు మాత్రమే దానం చేయగలరు. అంటే ఇంతకుముందు కేవలం నోటితో భూమి దేవుడికి ఇస్తున్నాను అని చెప్పినా చాలు, దాన్ని వక్ఫ్ బోర్డు తీసుకుంటుంది. దానికి సంబంధించిన పత్రాలు ఏవి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటి నుండి అలా ఉండదు. రెండవది, ఇక నుండి ప్రభుత్వ భూములు కానీ ప్రాపర్టీస్ కానీ ఆఫీసులు కానీ ఇంతకు ముందే వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నా సరే ఇక నుండి అవి ప్రభుత్వానికే చెందుతాయి. ఎగ్జాంపుల్ కి సూరత్ లోని మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ని వక్ఫ్ బోర్డు వాళ్ళ ప్రాపర్టీగా క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు ఆ బిల్లు వస్తే ఆ ప్రాపర్టీ మీద గవర్నమెంట్ కి హక్కులు వస్తాయి. అలాగే ఇంకొక సవరణ ఏంటంటే, కొన్నేళ్ల నుండి ఏదైనా భూమిలో మసీద్ని పర్మిషన్ లేకుండా కట్టుకుని ఉపయోగిస్తూ ఉంటే అది కూడా ఇంతకు ముందు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీగా మారిపోయేది. కానీ ఇప్పటి నుండి అలా భూములను తీసుకోవడానికి వీల్లేదు. అండ్ ఒక ప్రాపర్టీని వక్ఫ్ ఆస్తిగా మార్చాలా లేదా అనే నిర్ణయం ఇక నుండి జిల్లా కలెక్టర్ తీసుకుంటాడు. అలాగే ఇప్పటి నుండి వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింస్ కూడా సభ్యులుగా ఉండాలి. దాంతోపాటు ఉమెన్స్ కూడా ఈ బోర్డులో ఉండేలా చేస్తుంది ఈ చట్టం. నిజానికి ఈ అమెండ్మెంట్ బిల్ అనేది పూర్తిగా గవర్నమెంట్ ఆస్తులను కాపాడుకోవడానికి, అలాగే అందులో సమాన హక్కులు అందరికీ కల్పించాలని తీసుకొచ్చింది. అంతే తప్ప పూర్తిగా వక్ఫ్ బోర్డుని రద్దు చేసే ఉద్దేశంతో తీసుకొచ్చింది కాదు. కానీ ఈ బిల్లును ప్రవేశపెడితే ముస్లింలు సర్వం కోల్పోతారని, వాళ్లకున్న హక్కులను కాలరాస్తున్నారన్న భావనని జాకిర్ నాయక్ లాంటి ఇస్లామిక్ స్కాలర్స్ సృష్టిస్తున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.